అందరికీ నమస్కారం. దేవి చెప్పే కథలకు స్వాగతం. విశ్వ భగవాన్ గారు రాసిన పవిత్ర మురళి ఆడియో నవల్లోకి వెళ్ళిపోదాం. కొత్త నవల్లోకి వెళ్ళిపోదాం అంటే ఈ నవల పేరు పవిత్ర మురళి. ఈ నవల్ని విశ్వ భగవాన్ గారు రాశారు. తొలి ముద్రణ 1986 అక్టోబర్లో జరిగింది. మరి పవిత్ర మురళి ఆడియో నవల్లోకి వెళ్దామా? ఇది ఒక చక్కటి కుటుంబ కథకు సంబంధించిన నవల అండి. అది గాంధీ నగర్లో 9వ నంబర్ గల ఇల్లు. న్యూ కన్స్ట్రక్షన్ కాదు, కానీ కొత్తగా కనపడుతోంది. అది పవిత్ర నివాస్. 17 సంవత్సరాల క్రితం కట్టబడింది. చుట్టూ కాంపౌండ్, గేటుకి ఇరుపక్కల 2 కొబ్బరి చెట్లు. ఇంటి ముందు భాగంలో మందార, మల్లె, చామంతి పూల మొక్కలతో పాటు 5-6 రకాల గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి. మెయిన్ గేటు దగ్గర నుంచి ఇంటి వరండా మెట్ల వరకు 2 గజాల వెడల్పు పాలిష్ రాయి పరిచి ఉంది. వరండా మెట్లెక్కుతుండగా ముందుగా కనిపించేది గోల్డ్ కలర్ వేయబడిన పంజరం. అందులో ఒక రామచిలక వచ్చే పోయే వారిని పలకరిస్తూ ఉంటుంది. దర్వాజాకి ఇరుపక్కల 2 పెద్ద కిటికీలు, వాటికి కర్టెన్స్ కూడా వేలాడుతూ ఉంటాయి. దర్వాజాకి పూసలతో అల్లిన ఆర్చి, దానితో పాటు ఒక కర్టెన్ అందంగా అమర్చి ఉంటుంది. తలుపులు పాలిష్ చేసి అందమైన నవ్శీలతో చూడముచ్చటగా ఉంటుంది. వరండాలో ముచ్చట గొలిపే ముగ్గులు చూసేవారిని ఇట్టే ఆకర్షిస్తాయి. తూర్పు పక్కగా వరండాలో 4 కేన్ కుర్చీలు, టీపాయ్ మీద ఫ్లవర్ వాజు, అందులో వాడిపోని పూలు నిత్యం చూసేవాళ్ళకి దర్శనమిస్తాయి. ఆ ఇంట్లో ఒక హాలు కాకుండా 4 గదులున్నాయి. 1 బెడ్రూమ్, 2 డ్రాయింగ్ రూమ్, 3 దేవుని గది, 4 గెస్ట్ రూమ్. కిచెన్ విడిగా ఉంది. అందులో డైనింగ్ టేబుల్, గ్యాస్ స్టవ్, ఎప్పుడు నీట్గా కనిపించే పింగాణి స్టీల్ పాత్రలు, ఆ వంటగది దీన్ని అమర్చిన వస్తువులను బట్టి ఆ ఇంటి ఇల్లాలు ఎంత పొందికగా ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చు. మధ్య హాల్లో కార్పెట్ పరిచి ఉంటుంది. ఆ కార్పెట్ మీద గ్లాస్తో చేయబడిన టీపాయ్ మీద 3 పక్కల సోఫాలు ఉంటాయి. సోఫాలో కూర్చుంటే ఎదురుగుండా ఉన్న గోడలకు కనిపిస్తాయి మోడ్రన్ వాల్ పీసెస్. మరొక పక్క మహాత్మా గాంధీ ఫోటో మాత్రమే ఉంటుంది. సోఫాలకి తిన్నగా సీలింగ్ నుండి వేలాడుతున్న ఫ్యాన్. ఆ ఇల్లు సంస్కారం, సభ్యతలతో పాటు చదువుకున్న పెద్ద మనసు గలవారిది అని ఎట్టే తెలిసిపోతుంది. ఆ ఇల్లు వెంకట్రామయ్య గారిది. వెంకట్రామయ్య గారు ఒక ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్. ఆయన చేతి మీదుగా ఆ కంపెనీని ఎంతో అభివృద్ధి చేశారు. వెంకట్రామయ్య గారి వివాహమైన 10 సంవత్సరాలకి ఆడపిల్ల పుట్టింది. అదే మొదటి సంతానం, ఆఖరి సంతానం కూడా. మేజర్ ఆపరేషన్ చేసి బిడ్డని తీయవలసి వచ్చింది రాజేశ్వరి దేవికి. వెంకట్రామయ్య గారి భార్య రాజేశ్వరి భర్తకు తగిన భార్య. సంసారాన్ని తెలివిగా నడిపించుకుంటూ భర్తకి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఉన్నదానిలోనే పొందికగాను పొదుపుగాను కుటుంబాన్ని మెయింటైన్ చేస్తుంది. వెంకట్రామయ్య గారికి ఆడపిల్ల పుట్టిన తర్వాత అదృష్టం కలిసి వచ్చింది అని అంటారు బంధువులంతా. గుమాస్తాగా ఆ కంపెనీలో చేరిన వెంకట్రామయ్య గారు ఇప్పుడు జనరల్ మేనేజర్ అయ్యారు. ఒక్కగానొక్క కూతుర్ని గారాభంగా పెంచుతూ పవిత్ర అనే పేరు పెట్టారు. కూతురు పుట్టిన మొదటి సంవత్సరంలోనే ఇల్లు కట్టి ఆ ఇంటికి పవిత్ర నివాస్ అనే పేరు కూడా పెట్టారు. పవిత్ర 5 వయసులోనే ఆమె అందచందాలు చుట్టుపక్కల వారిని ఆకర్షించాయి. అటువంటి ఆడపిల్ల తమకు కూడా ఉంటే బాగుండు అనుకునేవారు ఇరుగు పొరుగు ఉన్నవారు. పవిత్ర అందంలోనే కాదు, తెలివితేటల్లో కూడా చుట్టుపక్కల పిల్లలందరిలోకి ఫస్ట్. రాజేశ్వరి వెంకట్రామయ్య గారు పవిత్రని గారాభంగా పెంచారు. సంగీతం, డాన్సు నేర్పించారు. కాలేజీలో చేర్పించడం ఇష్టం లేక స్కూల్ చదువుతోనే ఆపేద్దామని అనుకున్నారు. కానీ పవిత్ర చదువుకుంటానని మారం చేయడంతో డిగ్రీ పూర్తి చేయించారు. ఇప్పుడు పవిత్ర పుత్తడి బొమ్మలాగా ఉంటుంది. చదువు, సంస్కారము, వయసు తెచ్చిన అందము, 5 అంగుళాల ఎత్తు, బంగారు తీగలాగా ఉంటుంది. కలువ రేకుల్లాంటి కళ్ళు, కోటేరులాంటి ముక్కు, లేత గులాబీ రంగులో ఉన్న పల్చటి పెదవులు, ఇంద్రధనుసులాంటి కనుబొమ్మలు, పొడవైన చేతివేళ్ళు,
ఎప్పుడూ చలాకీగా తిరుగుతూ నలుగురితోనూ గలగలా మాట్లాడేస్తూ ఉంటుంది. ఆమె అందానికి ముగ్ధులై చాలామంది పవిత్రని ప్రేమించారు. కాలేజీ కుర్రాళ్ళు పవిత్రకి మాత్రం ప్రేమ అంటే గిట్టదు. చక్కగా పెద్దలు చూపించిన సంబంధాన్నే చేసుకోవాలని అనుకునేది ఆమె కోరిక. పవిత్రకి ఇష్టం లేకుండా శ్రీధర్ ఆమెను ప్రేమించాడు. ఒకరోజున పవిత్ర ఒంటరిగా కాలేజీ ఆవరణంలో చూసి, పవిత్ర ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చేతులు పుచ్చుకున్నాడు. పవిత్రకు అతని మీద జాలేసింది. సారీ శ్రీధర్, నాకు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఇక మీదటి ఎప్పుడూ ఇలా రాకు అని ఖచ్చితంగా చెప్పేసింది. పవిత్ర ఇంటి వెనుక ఇంట్లో మూర్తి ఉన్నాడు. మూర్తి కూడా పవిత్రను ప్రేమించాడు. ఒకసారి మూర్తి తల్లిదండ్రులు వెంకట్రామయ్య గారిని అడిగారు పవిత్రని కోడలుగా చేసుకుంటామని. వెంకట్రామయ్య గారు ఒప్పుకోలేదు. మూర్తి జులాయిగా తిరుగుతాడు, చదువుకున్న సభ్యతా సంస్కారం లేని మనిషి. ఒకరోజు పవిత్ర స్నానం చేస్తూ ఉంటే ప్రహరీ గోడ దూకి వచ్చి బాత్రూంలోకి తొంగి చూడబోయాడు. ఆ సమయానికి వెంకట్రామయ్య గారు రావడంతో గోడ దూకి పారిపోయాడు. అటువంటి వారికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడా? పవిత్ర డిగ్రీ పూర్తి చేసిన దగ్గర నుంచి ఇంట్లోనే ఉంటుంది. కూతురు ఇష్ట ప్రకారం ఒక మంచి సంబంధం చూశాడు. పెళ్ళికొడుకు పేరు మురళి. హైదరాబాదులో సెక్రటరీయేట్లో ఉద్యోగం చేస్తున్నాడు. మురళి తల్లిదండ్రులు మాత్రం విజయవాడలో సత్యనారాయణపురంలో ఉన్నారు. వెంకట్రామయ్య గారికి అన్ని విధాలా నచ్చింది ఆ సంబంధం. పవిత్ర రాజేశ్వరమ్మ గారు కూడా అంగీకరించారు. ఈరోజు పెళ్లి చూపులు. ఇల్లంతా అలంకరించబడి ఉంది. ఎప్పుడూ నీట్గా ఉండే ఇల్లు ఇప్పుడు మరింత నీట్గా అందంగా అలంకరించబడి ఉంది. పవిత్ర స్వయంగా అలంకరించింది. నీ కాబోయే మొగుడు ఈ ఇంటిని కాదే చూసేది, నిన్ను స్నేహితురాలు పద్మ వేళాకోళంగా అంది ఇల్లు అలంకరిస్తున్నప్పుడు. సిగ్గుతో ఎర్రబడ్డాయి పవిత్ర బుగ్గలు. ఆయన పవిత్రని చూస్తాడు, ఆయన గారి బంధువులు ఇంటిని చూస్తారు అన్నదే. శ్రీలక్ష్మి పవిత్ర రెండవ స్నేహితురాలు. కిలకిలా నవ్వుకున్నారు పవిత్ర స్నేహితురాళ్ళు. పవిత్ర, శ్రీలక్ష్మి, పద్మజ, సుజాత ఈ నలుగురు ఒకే వయసు వారు. ఒకే వీధిలో ఉంటారు. ఏది చేయాలన్నా నలుగురు కలిసే చేస్తారు. ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి కాలేజీ వరకు కలిసే చదువుకున్నారు. ఇప్పుడు మొదటిసారిగా ఆ నలుగురు స్నేహితుల్లో పవిత్రకి పెళ్లి కాబోతోంది. ఒక విధంగా సంతోషంగా ఉన్నా స్నేహితురాలు తమకి దూరం అయిపోతుందన్న బాధ మిగిలిన ముగ్గురులో ఎక్కువగా ఉంది. పవిత్రకి కూడా చాలా బాధగానే ఉంది. పుట్టి పెరిగిన ఇల్లు, దైవ సమానులైన కన్నవాళ్ళు, ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే స్నేహితులు, వీళ్ళందరినీ వదిలి ఇప్పటి వరకు అతను ఎవరో తెలియని మనిషితో వెళ్ళిపోవడం అంటే గుండెల్లో ఏదో దిగులుగా, వెలితిగా, బాధగా ఉంది. కానీ తప్పదు, ఆడజన్మకి ఇది తప్పని పరిస్థితి. వెంకట్రామయ్య గారు పెళ్లి చూపులకి కావలసిన ఏర్పాట్లన్నీ చేశారు. ఇరుగు పొరుగు వారిని పిలిచారు. ఇంకొక గంటలో పెళ్లివారు వచ్చేస్తారు. 5 గంటలైంది. ఇంకొక గంట. అది ఏప్రిల్ ఆఖరి వారం. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. చల్లటి గాలులు మెల్లగా వీస్తున్నాయి. పూల మొక్కలు తలలాడిస్తున్నాయి. పంజరంలోని చిలక కేరింతలు కొడుతోంది. ఏవండి, సుందరం వదిన ఇంకా రాలేదు, కబురు చెయ్యలేదా? మెల్లగా అడిగింది. సుందరమ్మ గారు వెంకట్రామయ్య గారి ఏకైక చెల్లెలు. భర్త పోయాడు, ఒక్క కొడుకు ఉన్నాడు. అతని పేరు మహేష్. పవిత్ర, మహేష్ కలిసిమెలిసి పెరిగారు. భార్య ప్రశ్నకి సమాధానం చెప్పలేదు వెంకట్రామయ్య గారు. చెల్లెల్ని స్వయంగా పిలిచారు ఆయన. కానీ మేనకోడలు పెళ్లి చూపులకు రాలేదు ఆవిడ. ఎంత త్వరగా పెళ్లి చూపులు పూర్తయి పవిత్ర అత్తారింటికి వెళ్ళిపోతే అంత మంచిది అనుకున్నారు వెంకట్రామయ్య గారు. భర్త ఆందోళన భార్య రాజేశ్వరికి తెలియదు. వెంకట్రామయ్య గారు కూతురు పెళ్లి విషయంలో ఆ విధంగా ఆందోళన పడడం ఈ మధ్యనే మొదలైంది. భర్తలో వచ్చిన మార్పుని భార్య గమనించింది. కానీ అడగలేకపోయింది. ఆ విషయం తాత్కాలికంగా మర్చిపోయి పెళ్లి చూపుల హడావిడిలో మునిగిపోయింది. పవిత్రను అలంకరించారు ఎరుగు పొరుగు ముత్తైదువులు.
శ్రీలక్ష్మి, పద్మజ, సుజాత పవిత్రకి దగ్గరగా ఉండి కావలసిన ఏర్పాట్లు చూస్తున్నారు. పెళ్లి చూపుల హడావిడి అంతా పవిత్ర స్నేహితులదే. గోడ గడియారం 6 గంటలు కొట్టింది. పెళ్లివారి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అందరూ. 6 గంటలు దాటి 15 నిమిషాలు గడిచాయి. ఏమండి, నాకేదో అనుమానంగా ఉంది, పెళ్లివారి ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి అంది భర్తతో. వచ్చేస్తారు, పెళ్ళికొడుకు హైదరాబాద్ నుంచి రావడం ఆలస్యం అయి ఉంటుందిలే అన్నారు వెంకట్రామయ్య గారు. కానీ టైంకి రాకపోయినా పెళ్లివారి గురించి ఆయన కూడా ఆందోళనగానే ఉంది. 6:30కి 2 కార్లు వచ్చి పవిత్ర నివాసం ముందు ఆగాయి. పెళ్లివారి కార్లు వచ్చేసరికి అందరి ముఖాల్లోనూ ఆనందం కనిపించింది. వెంకట్రామయ్య గారు ఎదురు వెళ్ళారు. క్షమించండి బావగారు, అబ్బాయి రావడం ఆలస్యమైంది, దారిలో వెధవ బస్సు చెడిపోయిందిట అన్నారు కాబోయే వియ్యంకుడు పరశురామయ్య గారు. దాని దేవుందిలేండి, లోపలికి రండి ఆహ్వానించాడు వెంకట్రామయ్య గారు. పవిత్ర స్నేహితులు కిటికీలోంచి చూస్తున్నారు లోపలికి వస్తున్న పెళ్ళికొడుకు మురళిని. వాలియర్ సూట్లో ఉన్నాడు మురళి. గిరిజాల జుట్టు, ఎర్రగా ఎత్తుకు తగ్గ లావుతోటి చూడ ముచ్చటగానే ఉన్నాడు. వరండాలో అడుగు పెడుతూనే మొదటిసారిగా పలకరించింది పంజరంలో ఉన్న చిలక. నవ్వుకున్నాడు మురళి. అందరూ కూర్చున్నారు. బావగారు, ముహూర్తం దాటిపోతోంది, అమ్మాయిని చూపించండి. కాబోయే వియ్యంకుడు గారు తొందరపడ్డాడు. పెళ్లి కొడుకు కంటే ముసలాయనకే తొందరగా ఉన్నట్టుంది, మెల్లగా అంది శ్రీలక్ష్మి. ఏయ్, ఏమిటా అల్లరి, చిరుకోపం ప్రదర్శించింది పవిత్ర. మళ్ళీ నవ్వులు వినిపించాయి గదిలోంచి. పెళ్ళికొడుకు తరఫున బంధువులు ఆడవాళ్లు 3 పవిత్ర గదిలోకి వెళ్లారు. పవిత్రని చూడగానే వారిని ఆకర్షించింది. రాజేశ్వరమ్మతో పాటు వాళ్ళు కూడా ఏకమై పవిత్రని తీసుకొచ్చారు. జాత, శ్రీలక్ష్మి, పద్మ, పవిత్ర వెనక్గా ఉన్నారు. పవిత్రను సోఫాలో కూర్చోబెట్టారు. చిలకపచ్చ రంగు బెనారస్ చీర, అదే రంగు బ్లౌజ్ వేసుకుంది పవిత్ర. మెళ్ళో ముత్యాల సరం నాభి వరకు వేలాడుతోంది. ఆకుపచ్చ రాయి పగడంతో చేసిన ముక్కుబుడక కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఒక చేతికి గోల్డ్ కలర్ వాచ్, రెండవ చేతికి డజను బంగారపు గాజులు, మెళ్ళో మరొక 2 రకాల బంగారపు గొలుసులు అన్నీ కలిసి మ్యాచింగ్కి సరిపోయాయి. మురళి రెప్ప వేయకుండా చూస్తున్నాడు. అతనే కాదు, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు. పెళ్ళైన మగవాళ్ళు కొందరికి అసూయగా కూడా ఉంది. మురళి అదృష్టం మీద. మురళి చాలా అదృష్టవంతుడు. కాబోయే భార్య సుగుణాల రాశి, అందాల భరిణె, అన్ని విధాలా అనుకూలమైన మామగారు మురళి చాలా సుఖపడతాడు. కట్నం గురించి ప్రస్తావన లేకుండా పెళ్ళికొడుకు తన అంగీకారాన్ని తెలియచేసేశాడు. మురళి తల్లిదండ్రులు కూడా ఆనందపడి ఒప్పుకున్నారు. పరందామయ్య గారు అడగకుండానే తను ఇవ్వబోయే కట్న కానుకల గురించి ముందే చెప్పారు వెంకట్రామయ్య గారు. అందుకు ఇష్టపడే పెళ్లి చూపులకు వచ్చారు వాళ్ళు. ముహూర్తం వీలైనంత దగ్గరలో చూడమని చెప్పారు వెంకట్రామయ్య గారు. 15 రోజుల్లో 2 ముహూర్తాలు ఉన్నాయి, అవి దాటితే 40 రోజుల వరకు మంచి ముహూర్తం లేదని చెప్పాడు పురోహితుడు. 15 రోజుల్లో ముహూర్తాన్నే ఖాయం చేసేశారు. 10వ తారీఖున పవిత్ర మురళీల వివాహం. పెళ్లి చూపుల తంతు ముగిసింది. పవిత్ర మనసులో ఏదో పులకింత, తెలియని ఆనందం, మబ్బుల్లోకి తేలిపోతున్నట్లు అనుభూతి. ఇంట్లో ప్రతి వస్తువు కొత్తగా కనిపిస్తున్నాయి. ఇంకొద్ది రోజుల్లో తను ఇల్లాలవుతుంది. ఆ తర్వాత సంసారంలో మునిగిపోతుంది. రోజు భర్తని ఆఫీస్కి వెళ్లేంతవరకు అంటి పెట్టుకుని ఉంటూ ఆయనకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉండాలి. ఉదయం ఆయన పక్కనే అతి దగ్గరగా కూర్చుని బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. విజయవాడ కంటే హైదరాబాదు జీవితం ఖరీదైనదట. ఆయన ఆఫీస్కి వెళ్తూ ఉంటే తను నవ్వుతూ ఎదురు వచ్చి సాగనంపాలి. ఆయన వెళుతూ వెళ్తూ వెనక్కి తిరిగి ఒక ముద్దు అడుగుతారు. తను నిరాకరిస్తున్నట్టు నటించి ఆయన బలవంతంగా ముద్దు పెట్టుకుని టాటా చెప్తూ వెళ్ళిపోతారు.
సాయంత్రము ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి నీట్గా డ్రెస్ అయ్యి షికారుకు తీసుకెళ్ళమనాలి. వీలైతే సినిమాకి కూడా. రాత్రి భోజనాలు పూర్తయిన తర్వాత తనకు తానుగా పడక గదిలోనికి వెళ్ళకూడదు. తన కోసం ఎదురు చూసి విరహంతో వేగిపోతూ తను రానందుకు కోపం తెచ్చుకొని బలవంతంగా ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్ళాలి. 5 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పవిత్ర మనసు రకరకాలుగా ఆలోచిస్తోంది. గదిలో మెత్తంటి హోమ్ బెడ్ మీద బోర్లా పడుకుంది. తలగడ దిండులో మొహం దాచుకొని ముసిముసిగా నవ్వుకుంటోంది. అంతలో తండ్రి గదిలోంచి గట్టిగా మాట్లాడడం వినిపించింది. ఇంట్లో తండ్రి ఎప్పుడు అంత గట్టిగా మాట్లాడడం పవిత్ర వినలేదు. తన గదిలోంచి లేచి ఆ గది వైపు అడుగులు వేసింది. ఆ సంభాషణ తన పెళ్లి గురించే. ముహూర్తానికి ఇప్పుడేం తొందర వచ్చింది, 2 నెలలు ఆగిన తర్వాతే పెట్టుకుంటే పోయేదిగా తల్లి అంటోంది. కావాలనే పెట్టించాను, మళ్ళీ ఆ విషయం గురించి ప్రస్తావించకు, తండ్రి కోపంగా అన్నాడు. ఏ ఎందుకని? మీ అర్ధాంగినే. విషయం ఏమిటో నాకు చెప్పకూడదా? ఒక్కగానొక్క కూతురు, ఇంకో సంవత్సరం ఇంట్లో ఉంటే ఏం కొంప మునిగేది? రాజేశ్వరి, నన్ను విసిగించకు. మీరేదో దాస్తున్నారు. వారం రోజుల నుంచి చూస్తున్నాను, మీలో విసుగు కనిపిస్తోంది, అకారణంగా కోపం తెచ్చుకుంటున్నారు. ఏం అడిగినా సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. దాని పెళ్లి గురించేగా మీరు బాధపడేది? పెళ్లి గురించి కాదు, అది ఎంత తొందరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అంత మంచిది మనకి. నా మనసు హాయిగా ఉంటుంది అన్నారు వెంకట్రామయ్య గారు. తండ్రి మాటలకి పవిత్ర మనసు చిగుక్కుమంది. మనసుకి ముళ్ళు గుచ్చుకున్నట్టు అయింది. యాంత్రికంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన గదిలోంచి వచ్చేసి మంచం మీద పడుకుంది. కన్నీళ్లు ఆగడం లేదు. తన ఇంట్లో ఉండడం వల్ల తన తండ్రికి మనశ్శాంతి లేదా? ఎప్పుడూ ఈ విషయం గ్రహించలేదే తను. ఎంత ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు తన పెళ్లి గురించి ఎందుకింత వాదులాడుకుంటున్నారు? తను వెళ్ళిపోతే తండ్రికి మనశ్శాంతిగా ఉంటుందా? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఆలోచిస్తోంది పవిత్ర. ఏ విషయంలోనూ తను బాధపడే విధంగా ప్రవర్తించలేదే తను తండ్రి. కానీ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడంలో విశేషం? వెంకట్రామయ్య గారు కావాలనే ఆ విధంగా మాట్లాడారు. అందుకు ఒక బలమైన కారణం ఏదో ఉండి ఉంటుంది. ఆలోచించలేకపోయింది పవిత్ర. ఆ తర్వాత తల్లిదండ్రులు అటువంటి విషయాలు మాట్లాడుకోవడం లేదు. పవిత్ర కూడా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తను విన్నదాన్ని గురించి తల్లిని అడగాలనుకున్నా అడగలేకపోయింది పవిత్ర. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. 10 రోజులు సెలవు పెట్టి హైదరాబాద్ నుంచి వచ్చాడట మురళి. మురళి ఇక్కడే ఉన్నాడని తెలుసుకున్నప్పటి నుంచి అతన్ని ఒంటరిగా చూడాలనుకుంటోంది పవిత్ర. ఒకరోజు సాయంత్రం వరండాలో నిలబడి తల చిక్కు తీసుకుంటోంది పవిత్ర. స్కూటర్ ఏదో రోడ్డు మీద ఆగిన చప్పుడు వినిపించి తలెత్తి చూసింది. ఇంటికి కొంచెం దూరంలో ఒక స్కూటర్ ఆగింది. దాని మీద ఉన్న మనిషిని చూసి చటుక్కున పక్కకి తప్పుకుంది పవిత్ర. ఆమె పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. ఎందుకో గుండె వేగంగా కొట్టుకుంటోంది. మురళి స్కూటర్ని కావాలని రిపేర్ చేస్తూ పవిత్రని చూస్తున్నాడు. పవిత్ర కూడా చూస్తోంది. సిగ్గు ముంచుకొస్తోంది. అలా చూసుకోవడం ఇరుగు పొరుగు వారి కంటపడితే బాగుండదని పవిత్ర లోపలికి వెళ్ళిపోయి కిటికీలోంచి చూడసాగింది. పవిత్ర లోపలికి వెళ్ళిపోవడంతో మురళి స్కూటర్ స్టార్ట్ చేశాడు. పవిత్ర ఏమిటి అక్కడ నిలబడి చూస్తున్నావు అంటూ దగ్గరికి వచ్చింది తల్లి. ఆహా, ఏం లేదమ్మా, ఏం లేదు. తడబాటు పడింది. కూతురి మాటల్లోని తడబాటు, ముఖంలోని ఆనందం, బుగ్గల్లో సిగ్గు ఆమెకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. బయటకెళ్ళి చూసింది ఆవిడ. స్కూటర్ వెళ్ళిపోతూ కనిపించింది. అతను మురళి, కాబోయే అల్లుడు. కూతురు ఎందుకు అలా చూసిందో అర్థం చేసుకుంది. పవిత్ర గదిలోకి వెళ్ళింది ఆవిడ. కూతుర్ని దగ్గరకు తీసుకొని తల నిమురుతూ, అబ్బాయి కదూ, సిగ్గుపడతావెందుకు, పిలవకపోయావా అంది తల్లి. నువ్వు ఏమంటావో నిన్ని ఆర్ధోక్తిలో ఆగిపోయింది పవిత్ర బొంగమూతి పెట్టి. పిచ్చి తల్లి, అతనితో మాట్లాడాలనే ఉంది కదూ నీకు. తల ఆడించి తల్లిని కౌగిలించుకుంది పవిత్ర. నాకు తెలుసమ్మా, ఇవి సహజమైన కోరికలు. రేపు
పెళ్లి బట్టలు కొనడానికి వాళ్ళు కూడా వస్తున్నారు. అందరం కలిసి వెళ్తాం. అబ్బాయి కూడా వస్తాడు చెప్పింది తల్లి. సంతోషించింది పవిత్ర. అతనితో ఒంటరిగా మాట్లాడాలి, వీలవుతుందో లేదో. ఆ మరుసటి రోజు పెళ్లి కొడుకు మేనత్త, పెంతల్లి, అక్కగారు, పరశురామయ్య గారు బట్టలు కొట్టుకొచ్చారు. ఇటు నుంచి పవిత్ర తన స్నేహితురాళ్ళు శ్రీలక్ష్మి సుజాతలతో వెంకటరామయ్య గారు, ఆయన తల్లి రాజేశ్వరమ్మ గారి చెల్లెలు బయలుదేరి వచ్చారు. రాజేశ్వరమ్మ గారు రాలేదు. అందరూ షాప్లో కలుసుకున్నారు. మురళి పవిత్రని పినతల్లి చాటు నుంచి చూశాడు. ఏయ్, నీ మురళీకృష్ణుడు దొంగ చూపులు చూస్తున్నాడు అంది శ్రీలక్ష్మి పవిత్ర చెవిలో. ఛీ, ఏమిటా మాటలు, దొంగ చూపులు చూడాల్సిన కర్మ ఆయనకేం పట్టింది, ఎదురుగానే ఉన్నాంగా అంది పవిత్ర. అప్పుడే మొగుణ్ణి వెనకేసుకొచ్చేస్తోంది సుజాతతో అంది శ్రీలక్ష్మి. నవ్వుకున్నారు స్నేహితులు. పవిత్ర కూడా మురళిని చూడాలని అనిపించినా పెద్దవాళ్ళు దగ్గర ఉండడం వల్ల సరిగ్గా చూడలేకపోతోంది. వాళ్ళ ఇబ్బందిని గ్రహించారు మురళి పినతల్లి పవిత్ర నాయనమ్మ. పవిత్ర నాయనమ్మ గారి పవిట కొంగుని మెలివేస్తూ నిలబడింది. ఒరేయ్ వెంకట్రావ్, మేము బట్టలు కొంటూ ఉంటాం కదా, అమ్మాయిని అబ్బాయిని ఏదైనా ఏసీ హోటల్కో తీసుకెళ్ళి కాఫీ తాగించరాదు, మెల్లగా అంది వెంకట్రామయ్య గారి తల్లి. నాయనమ్మ మాటలు విన్నది పవిత్ర ముడుచుకుపోయి ముద్దమందారం అయిపోయింది. ఆయన వస్తారు రారు అని అనుకుంది. నిజమే బాబు మురళి, అమ్మాయిని తీసుకెళ్ళు, అలా బజారు చూసిరండి, ఈ లోపల మేము షాపింగ్ పని ముగించుకుంటాం అన్నారు వెంకటరామయ్య గారు. సిగ్గుపడుతూ వెళ్ళరా మురళి అన్నది పినతల్లి నవ్వుతూ. వెంకటరామయ్య గారు ఎవరో చూడకుండా పవిత్ర చేతికి డబ్బులిచ్చారు. హోటల్లో బిల్లు నువ్వే పే చేయి, కూతురికి మాత్రమే వినిపించేలాగా చెప్పారు. బెరుకుగా పెద్దల నుంచి విడిపోయి వాళ్ళు కనిపిస్తున్నంతసేపు ఎడంగా నడిచి షాపులోంచి బయటకు వచ్చారు పవిత్ర మురళి. రోడ్డు మీదకి రాగానే అమ్మయ్యా అనుకున్నారు ఇద్దరూ మనసులో. పవిత్ర తనతో ఒంటరిగా రావడానికి ఒప్పుకుంటుంది అని అనుకోలేదు మురళి. ఆమె కూడా అలాగే అనుకుంది. థ్యాంక్స్ అన్నాడు మురళి. మొదటిసారిగా తలెత్తి చూసి ఎందుకు మెల్లగా అంది. మీరు వస్తారని అనుకోలేదు అన్నాడు మురళి. థ్యాంక్స్ చెప్పాల్సింది నేను అన్నది పవిత్ర. ఎందుకు? మీరు రారనుకున్నాను అంది పవిత్ర. నవ్వాడు మురళి. అడుగులు అడుగేస్తూ మురళికి దగ్గరగా నడుస్తోంది పవిత్ర. రోడ్డు మీద జనం రద్దీగా ఉండడం వల్ల పవిత్రకి మరింత దగ్గరగా నడుస్తున్నాడు మురళి. అప్పుడు పవిత్ర చీర మురళి ప్యాంటుని రాసుకుంటోంది. అతని చెయ్యి పవిత్ర నడుము కిందగా తగులుతోంది. మొదటిసారి తగిలినప్పుడు ఒళ్ళు జలజరించింది కొత్త స్పర్శకి. పవిత్ర కొంచెం తలదించుకునే నడుస్తుంది. మురళి రేమాండ్స్ డ్రెస్ వేసుకున్నాడు. స్కై బ్లూ కలర్ షర్ట్ని రాయల్ బ్లూ కలర్ ప్యాంటు మీద ఇన్షర్ట్ చేశాడు. వెడల్పు బెల్ట్ కూడా పెట్టుకున్నాడు. నల్లటి బూట్లు దగ్గరగా నడుస్తున్న పవిత్రకి నిగనిగలాడుతూ కనిపిస్తున్నాయి. మురళి పవిత్ర కంటే 6 అంగుళాలు ఎత్తున్నాడు. పవిత్ర గులాబీ రంగు జపాన్ జార్జెట్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంది. కుడి చేతికి రిస్ట్ వాచ్ ఉంది. 2వ చేతికి 2 బంగారు గాజులు మాత్రమే ఉన్నాయి. జుట్టుకి నొక్కి దువ్వుకుని జపాన్ సుందరిలాగా ముడివేసుకుంది. మెడలో ఉన్న 6 పేటల వెండి గొలుసు నాభి వరకు వేలాడుతోంది. పాదాలకు పల్చటి చెప్పులు వేసుకుంది. ఈ ఊళ్ళో మంచి హోటల్స్ ఏమున్నాయి, పలకరించాలని అడిగాడు మురళి. తెలియదు మెల్లగా అంది పవిత్ర. ఆమె గొంతు ఎంతో మధురంగా వినిపించింది మురళికి. వెంటనే మళ్ళీ ఆ గొంతును వినాలనిపించింది అతనికి. ఏం, ఫ్రెండ్స్తో కలిసి బజార్కి రావా అని అడిగాడు. వస్తాను, హోటల్స్ గురించి నాకు తెలియదు నవ్వాడు మురళి. చదువుకున్న అమ్మాయిలో ఇంకా మీలాంటి వాళ్ళు ఉంటారని అనుకోలేదు అన్నాడు. సమాధానం చెప్పలేదు పవిత్ర. మురళి ఒక ఏసీ హోటల్లోకి తీసుకువెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే చలిగా ఉన్నట్టు అనిపించింది పవిత్రకి. చాలామంది ఉన్నారు లోపల. పవిట కొంగుని కప్పుకుంది. ఒక టేబుల్కి ఎదురుగా 4 కుర్చీలు ఉన్నాయి. ఆ 4 గిట్లో
రెండు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఒకరి పక్కగా ఒకరు కూర్చోడానికి వీలుగా లేవవి. మిగిలిన రెండు కుర్చీల్లో ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చున్నారు కపుల్స్. ఎక్స్క్యూజ్ మీ, మీరు మీ భర్త పక్కన కూర్చుంటే మేమిద్దరం ఇక్కడ సెటప్ అవుతాం అన్నాడు మురళి. షూర్, విత్ ప్లెజర్ అంటూ ఆమె లేచి వెళ్ళి భర్త పక్కన కుర్చీలో కూర్చుంది. మురళి మాటలకు నవ్వుకుంటూ పవిత్ర మురళి దగ్గరగా కూర్చున్నారు. పవిత్ర మురళి మొదటి ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ ఒకరి మనసులోని మాటలు ఒకరు పంచుకుంటారా, వాళ్ళ వివాహం ఎలా జరుగుతుంది, ఆ తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. అన్ని ఎపిసోడ్లకి పోస్ట్లకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.